இப்போ நான் காட்டில் போகிறேன். இதோ கோசே சூப்பிச்சலே கோசி கருவி பிடிச்சா சூப்பிஸ்தான் போகிறேன். எண்ணுமிருக்காய் வேசி பச்சடி చేస్తున్నా ఈరోజు. ఈరోజు నెల్లూరు జిల్లా స్థాయిలో ఎండుమిరపకాయలు వేసి పచ్చడి. ఇదిగోండి ఎసురు, ఎసురు పోసే దానికి కావాల్సిన ఎండుమిరపకాయలు అండి. చూపించుకోండి ఇదిగోండి గోంగూర పచ్చడికి కావాల్సిన ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు ఎక్కువ వేస్తే మరి మిర్చేది వచ్చేస్తుంది. ధనియాలు, మినపప్పు, చిన్నులపాయ, ఉల్లిపాయ. ఇదండి గోంగూర ఉడికిపోతుంది, పెట్టేశాను కదా పోయి మీద. కొంచెం ఎసురు పోసున్నాయి ఆల్రెడీ. కొంచెం ఉప్పు వేయాలి ఫస్ట్. ఇదండి కొంచెం ఉప్పు. వేయించి కూడా చేసుకోవచ్చు నూనెతో. నూనెతో వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇదైతే ఒక నెల అట్లా ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట ఒక 5-6 రోజులు ఉంటుంది. అంతా ఊచి పెట్టాను. ఇప్పుడు కొంచెం ఆరితే ఏపిగాక కాస్త గరగలా ఉంటాయి అన్నమాట. అప్పుడు వేస్తే మిక్సీకి కానీ దంచుకోవడం కానీ ఒక 10 నిమిషాలు ఆగినాక చేసుకోవాలి. ఇప్పుడు సగం వేగినాయి కదా ఈ వేస్తున్న మినపప్పు, ధనియాలు అన్నీ ఒకసారి, ఈ ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు. ఇదండి కరేపాకు. ఇందాక కరేపాకు చెప్పను మర్చిపోయా. ఈ ధనియాలు వేగితే ఇంకా ఆపేయచ్చు అన్నమాట ఎర్రగా వేగితే. కొంచెం వేగినాయి, చిట్చిట అంటున్నాయి కదా అట్లా వేగుతాయి అన్నమాట దోరగా. అవి వేగితే వేగినట్లు కొంచెం మంచి స్మెల్ వస్తుంది వేగితే. ఇంగవ కూడా వేయాలి. ఇంగవ కూడా వేసాను, అది చూపించను కదా. ఇప్పుడు వేగినాయి మినపప్పు. ఇదిగోండి ఈ మిరపకాయ, ఈ మిరపిత్తనాలు వేసేస్తున్నా. రోట్లోనే దంచి రోట్లో లాస్ట్లో దంచుతాను. ఈ కొంచెం దంచలేం కదా ఇప్పుడు రోజుల్లో దంచాలంటే నా వల్ల అయ్యే పని కాదు. పెనోడు కూడా లేదు అందుకని కొంచెం మిక్సీలో వేసిన తర్వాత రోట్లో దంచి చూపిస్తాను. ఉప్పు అన్నమాట ఆల్రెడీ ఉప్పు దాంట్లో గోంగూరలో కొంచెం వేస్తుంది. ఏంటో సరిపడ కూడా వేసేస్తా. ఈ తిరుమాత గింజలు కలిపేసుకోవచ్చు లాస్ట్లో పచ్చట్లో. ఇప్పుడు రోట్లో దంచుదాం.
చాలాపోతే అప్పుడు వేసుకోవాలి. కారం కొంచెం ఉంచుకొని దీంట్లో చాలాపోతే అప్పుడు వేస్తాను. అంతా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది, పల్లెల్లో అయితే రోట్లో దంచుకోవచ్చు. ఇంకోటి చిన్నటి పైరు కూడా పోసేస్తున్నాను. ఉప్పు చూద్దాం, కొంచెం ఉప్పు తక్కువ అయింది. ఈ బండతో దెబ్బకు మెదిగిపోతుంది, ఇది కూడా మిగిలేకపోతుందా? నేను బండ ఇప్పుడు పాతకాలం రోజు కొంచెం అన్ని అంత ఈ ఉల్లిపాయ ఎంత వేస్తే బాగుండదు, తర్వాత వాసన వచ్చేస్తుంది. రెండోది కొంచెం తీసి పెట్టి వేస్తా, కొంచెం తీసి బాక్స్లో పెట్టేసి దీంట్లో ఆనియన్ వేసేస్తా. ఇట్లా కొట్టాలి, నలగకూడదు ఎక్కువ. ఇంకెంతండి ఇంకైపోయింది గోంగూర పచ్చడి, చేత్తో దుడుస్తాను, ఇది రాదు కాబట్టి. ఇట్లా ఉండాలి, అయిపోయినాయి తీసావు ఇందాక. చూడండి గోంగూర పచ్చడి, గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఆనియన్, ఇది అంత పచ్చట్లు వేస్తే బాగుండదు అనమాట, అందుకని సగం తీసి సగం తీసి పెట్టి వేసాను. ఇది ఇట్లా సగం తీసి పెట్టి దీంట్లో వేసాను అనమాట. ఇది ఎక్కువ రోజులు ఉండదు, అందుకని ఒక 2 డేస్ అయితే బాగుంటుంది, అందుకని ఇట్లా చేశాను.